హే గైస్, నేను మీ దినేష్ని వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్స్. ఆఫ్టర్ చాలా మంత్స్ తర్వాత ఫైనలీ నా ఫ్రెండ్ టైప్ 2 లోరా అయితే మన ఛానల్లోకి అయితే వచ్చేసింది. సో యాక్చువల్లీ నా ఫ్రెండ్ హైదరాబాద్ నుంచి విజయవాడకి అయితే వచ్చాడు. సో ఇప్పుడు దీనికి సర్వీస్ టైం అయితే దగ్గర పడింది, ఇప్పుడు చూపిస్తాను మీకు. సో మీరు చూడొచ్చు దీంట్లో సర్వీసింగ్ 900 కిలోమీటర్స్ ఆర్ 117 డేస్ అని ఉంది కదా. సో యాక్చువల్లీ ఈసీఎం కిట్ చేంజ్ చేయించక ముందు ఒక 2000 ఎక్స్ట్రా తిరిగేసాం. లేట్ చేయకుండా అన్న వాళ్ళ గ్యారేజ్కి వెళ్ళిపోయి అన్న వాళ్ళు ఆల్రెడీ పార్ట్స్ అన్ని అయితే తెచ్చేశారు సర్వీస్కి కావాల్సినవి అన్నీ. సో ఇంకా గ్యారేజ్కి వెళ్ళిపోయి మొత్తం సర్వీస్ అయితే చేపిద్దాం. అసలు ఏమేమి పార్ట్స్ చేంజ్ చేస్తారు, ఆ ప్రాసెస్, లేకపోతే పార్ట్స్ ఏమేంటి అనేది మొత్తం కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి గైస్, చాలా నచ్చుతుంది. నాకు తెలిసి ఒక తెలుగులో ఫస్ట్ టైం యూట్యూబ్లో ఒక టైప్ 2 లోరా ఎల్ఎన్కేది సర్వీస్ లోగా అయితే మందే ఇది. సో చూద్దాం. సో గైస్, అన్న వాళ్ళ షెడ్కి అయితే వచ్చేసాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిర్ ఫిల్టర్ అయితే తిప్పించేసా. సో ఎయిర్ ఫిల్టర్ హౌసింగ్ అదంతా కూడా మీరు చూడొచ్చు. సో ఇది వచ్చేసరికి అయితే పాత ఎయిర్ ఫిల్టర్ ఫుల్ ఖరాబ్ అయిపోయింది. అసలు మొత్తం ఇలా ఉంటే బ్రీతింగ్ కానీ లేకపోతే ఫ్యూయల్ ఎఫిషియన్సీ, ఇంజన్ పికప్ అన్నిట్లో డిఫరెన్స్ అయితే వస్తుంది. సో ఇది వచ్చేసరికి కొత్త ఎయిర్ ఫిల్టర్, ఒరిజినలే చూడొచ్చు మీరు. సో చూసారు ఎంత క్లీన్ ఉందో. ఇది చూడండి, అసలు ఇది చూడండి, అసలు ఎంత డిఫరెన్స్ ఉందో, చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఇదే మనకి మెయిన్గా ఫ్యూయల్ మిక్సర్ కానీ లేకపోతే ఫ్యూయల్ కంబషన్ అవ్వాలని ఏదన్నా కానీ ఇక్కడ ఇది పెడతాం కదా, దీనిని యాక్చువల్లీ ఇక్కడ ఇంకొక పార్ట్ ఒకటి ఉంటుంది ఇలాగా, ఈ పార్ట్లో నుంచి ఎయిర్ అనేది ఇక్కడ నుంచి సక్ చేస్తుంది. ఈ ఫ్రంట్ ఎయిర్ మనకి ఇక్కడ ఉంటుంది కదా, వీటిలో నుంచి సక్ చేసి ఈ ఎయిర్ ఇలా వెళ్ళి దీని లోపల హౌస్లోకి వెళ్ళి ఇది సక్ చేసి దీని నుంచి ఇలా వెళ్ళి ఇదంతా మొత్తం చాలా ఫిజిక్స్ మ్యాథ్స్ అయ్యండి, మనకు పెద్ద టాపిక్ అయిపోద్ది. థింక్ మనం ఎలా బ్రీతింగ్ తీసుకుంటామో సేమ్ ఇది కూడా అంతే. సో ఇది కూడా రెగ్యులర్గా మార్చుకోవడం బెటర్, అరౌండ్ ఒక 1-2 సర్వీస్కి అంటే చేసుకోవాలి. ఒకవేళ మనం ఎక్కువ డస్టీ ఏరియాస్లో తిరిగితే ఎవ్రీ సర్వీస్ చేసుకోవాలి, లేకపోతే కనుక క్లీన్ చేసుకొని సెకండ్ సర్వీస్కి యూజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇంక ఇది ఫిట్ చేసేద్దాం. సో గైస్, ఇంకా కొత్త ఎయిర్ ఫిల్టర్ కూడా ఫిట్ చేసేస్తున్నారు. సో గైస్, యాక్చువల్లీ దీనికి అనుకున్న ప్రోడక్ట్స్ అన్నీ అయితే కనుక లిక్విడ్ మోలీ ప్రోడక్ట్స్, ఇంకా ఇంజిన్ ఆయిల్ ఫ్లెష్ ప్లస్ ఇంకా డీజిల్ యాడ్ ఇవన్నీ మొత్తం అయితే యూజ్ చేద్దాం అనుకున్నాం. బట్ కాకపోతే ఏంటంటే నా ఫ్రెండ్ వచ్చేసరికి ఇవాళే వచ్చాడు, ఇంకా ఇవాళే రిటర్న్ హైదరాబాద్ వెళ్ళిపోవాలన్నాడు, ఇంకా టైం లేదు ఆర్డర్ పెట్టి అవన్నీ తెప్పించడానికి. సో ఇంకా అందుకని ఇంకా లోకల్లో దొరికిన ప్రోడక్ట్స్తో అయితే చెప్పించేస్తున్నా. యాక్చువల్లీ 2-వీలర్ అది క్యాస్ట్రోల్ షాంపూ. సో ఇదైతే పోపించేస్తున్నా, ఇది అరౌండ్ ఒక 70-75 ml ఈచ్, ఒక 5 తీసుకున్నాను. సో ముందు ఇదైతే పోసేద్దాం. సో ఇంకా మొత్తం టోటల్ ఒక 5 తీసుకున్నాను అనమాట, ఎందుకంటే అరౌండ్ ఒక 300 ml అలా పోస్తే సరిపోద్ది. ఈచ్ అరౌండ్ ఒక 75 కాబట్టి ఒక 5 తీసుకున్నాను. ఫ్లెషింగ్ అన్నీ బైక్దైనా సరే కార్దైనా ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది కాబట్టి ఇంక అందుకని తీసుకున్నాను. సో గైస్, ఇంకా 5 అయితే పోసేసాను. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఇంజిన్ అయితే ఆన్ చేసి ఒక 5-10 మినిట్స్ అయితే ఐడిల్లో పెట్టాలి. ఐడిల్లో పెట్టేద్దాం ఇంజిన్ ఆన్ చేసి. బెటర్ ఏమన్నా ఏసీ ఇట్లాంటివన్నీ ఆన్లో ఉంటే అవన్నీ అయితే ఆఫ్ చేసేసేయండి. నెక్స్ట్ ఇంకా జస్ట్ ఐడిల్లో పెట్టండి, పార్కింగ్లో పెట్టేసి ఆటోమేటిక్ కార్ అయితే, మాన్యువల్ కార్ అయితే న్యూట్రల్లో పెట్టి హ్యాండ్ బ్రేక్ వేసేసి ఎటువంటి యాక్సలరేషన్ ఏది ఇవ్వకుండా ఇంకా ఇలా ఫ్లెష్ అవి పోసినప్పుడు అయితే డ్రైవ్ చేయకూడదు. జస్ట్ ఒక 10-15 మినిట్స్ ఐడిల్లో రన్ చేయడమే. ఇట్లా రన్ చేసిన తర్వాత డ్రైవింగ్ చేసాడు అనమాట. సో గైస్, ఒక 10-15 మినిట్స్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఇంకా ఇంజిన్ అయితే ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసేసి ఇప్పుడు ఆయిల్ అయితే ఫుల్గా డ్రైన్ చేసేద్దాం. సో గైస్, ఇంకా ఆయిల్ డ్రైన్ చేయడానికి ఇప్పుడే ఆయిల్ సమ్ బోల్ట్ కూడా తీస్తారు, మీరు చూడొచ్చు. ఈ ఫ్లో అనేది నార్మల్గా ఫ్లెష్ పోయకుండా ఉండే ఇంజిన్ ఆయిల్ కన్నా కూడా డ్రైన్ చేస్తానికి మనం ఫ్లెష్ పోసాం కాబట్టి చాలా ఫాస్ట్గా వచ్చింది అనమాట. ఈ ఫ్లెష్ పోయడం వల్ల ఒక పెద్ద యూజెస్ ఏంటంటే లోపల ఇంజిన్లో ఎక్కడైనా కానీ స్లెజ్ పార్టికల్స్ ఏమైనా ఉన్నా లేకపోతే ఏదైనా మెటల్ పార్టికల్స్ ఏమైనా ఉన్నా అది లోపలికి వెళ్ళి ఏం చేసేది అంటే ప్రతి కార్నర్లో ఇంజిన్ బ్లాక్లో మొత్తం అన్నింటిని క్లీన్ చేసి బయటికి తీసుకొచ్చేసింది. అది కూడా చాలా ఫాస్ట్గా వచ్చింది. ఇంకోటి చూడొచ్చు థిక్గా ఉండదు అనమాట, బాగా డెన్సిటీస్ తగ్గిపోయింది. చూసారా అప్పుడు ఎంత ఫాస్ట్గా డ్రైన్ అయిపోయిందో, ఆల్మోస్ట్ నార్మల్గా అయితే ఇంత ఫాస్ట్గా ఒకటి డ్రైన్ అవ్వదు. ఇంకొకటి టిప్ ఏంటంటే, ఒక సపోజ్ ఇప్పుడు లారా టైప్ 2 2 లీటర్ ఇంజిన్ కాబట్టి ఇది, దీనికి అరౌండ్ ఒక 4.5 లీటర్స్ అయితే ఇంజిన్ ఆయిల్ కెపాసిటీ ఉంటుంది. దీనికి ఒకవేళ మీరు 4.5 లీటర్స్ కాకుండా ఒక 3.5 లీటర్స్ ఉందనుకోండి, ఆల్మోస్ట్ ఒక 1 లీటర్ అయితే తగ్గిపోయినట్టు గేజ్ అనేది. సో దానికోసం ఏంటంటే మీరు కింద ఏమన్నా ఇంజిన్ ఆయిల్ లీక్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే టర్బో దగ్గర ఏమైనా లీక్స్ ఏమైనా ఉన్నాయా, ఆయిల్ కూలర్ బెడ్ దగ్గర అనే లీక్స్ ఏమైనా ఉన్నాయా, అవన్నీ ఒకసారి అయితే చెక్ చేయించుకోండి. ఎటు సర్వీస్కి తీసుకొస్తారు కాబట్టి మనం పద్దాక అన్ని చెక్ చేసుకోలేం కాబట్టి. ఇంకా కింద ఏమైనా డ్యామేజెస్ ఏమైనా ఉన్నాయా, డ్రై షాఫ్ట్స్ కానీ లేకపోతే సస్పెన్షన్ సైడ్ కానీ అవన్నీ కూడా ఒకసారి చెక్ చేయించుకోండి. నార్మల్గా ఒక 4.5 లీటర్స్ కెపాసిటీ ఉన్న ఇంజిన్స్కి ఒక 4 లీటర్ లేక 4 లీటర్స్ 200 ml అట్లా వచ్చింది అనుకోండి, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఎందుకంటే లైక్ ఇప్పుడు మన టైప్ 2 లోరా కేసులో అయితే కనుక అరౌండ్ ఒక
2-3 thousand ఎక్కువ తిరిగేసింది అనమాట కార్. అంటే లైక్ ఒక 12,000 కి 13,000 కి ఆయిల్ చేంజ్ చేయాల్సి వస్తే 15,000-16,000 తిరిగేసింది కాబట్టి ఇంకా అఫ్ కోర్స్ ఆయిల్ బాగా బర్న్ అయిపోయి హీట్కి లేకపోతే ప్రెషర్కి వాటికి వీటికి కొంచెం అనేది ఎవాపరేట్ అయిపోయింది. ఇంకా చిన్న చిన్న మైన్యూట్ లీక్స్ అవి కూడా ఉంటాయి కాబట్టి వాటి వల్ల కూడా పోతుంది. సో అది మనం అంత పర్టికులర్గా పట్టించుకోకర్లా. సో ఇంకా ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ కూడా తీసేస్తున్నారు మీరు చూడొచ్చు. ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ లొకేషన్ వచ్చేసరికి ఇక్కడ ఉంటుంది అనమాట. టైప్ 2 లారా 2 లీటర్ ఇంజిన్స్కి రికమెండెడ్ గ్రేడ్ వచ్చేసరికి 5W40. అది కూడా షెల్ కూడా అయితే రికమెండ్ చేస్తాడు. ఇక్కడ బడ్జెట్ ప్యానల్ మీద ఇక్కడ స్టిక్కర్ కూడా ఉంటుంది. యాక్చువల్లీ దీనికి లేదు కానీ ప్రతి కార్కి అదైతే ఇస్తాడు. సో ఇంకా ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ కూడా తీసేస్తున్నారు మీరు చూడొచ్చు. చాలా వర్ష కండిషన్లోనే ఉంటుంది ఎందుకంటే ఓవర్ డ్యూ అయిపోయింది సర్వీస్ కాబట్టి. సో ఇది వచ్చేసరికి ఏమో పాత ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అండ్ ఇది వచ్చేసరికి ఏమో కొత్త ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్, అది కూడా ఒరిజినలే. సో చూడొచ్చు ఎంత డిఫరెన్స్ ఉందో రెండింటికి. సో ఎవ్రీ ఇంజిన్ ఆయిల్ సర్వీస్కి అయితే ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ కూడా మ్యాండేటరీ. ఏ కార్ అయినా సరే, ఏ ఇయర్ అయినా, ఏ బ్రాండ్ అయినా సరే ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అయితే మ్యాండేటరీగా మార్చుకోవడం. ఎందుకంటే ప్రాపర్గా లేదనుకోండి, దీని నుంచి ఆయిల్ అనేది రాకపోతే, ప్రెషర్ లేకపోతే ఇంజిన్ సీజ్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి అన్నమాట. సో ఇది చేంజ్ చేసుకుంటేనే మనకి ఏంటంటే ఫ్లో అనేది ఫ్రీ ఫ్లో ఉంటుంది ఈ యొక్క ఫిల్టర్లో నుంచి నెక్స్ట్ రివర్స్లో మళ్ళీ ప్రాసెస్లోకి ఇంజిన్ ఆయిల్ మొత్తం సర్క్యులేషన్కి. సో అందుకనే అప్పుడు ఇంజిన్ అనేది పర్ఫెక్ట్గా ఉండిద్ది. లేదంటే అది బ్లాక్ అయిపోతే మనం ఎంత కొత్త ఇంజిన్ ఆయిల్ పోసినా వేస్టే. సో ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ హోజింగ్ ఉంది కదా మనం ఏదైతే అక్కడ నుంచి తీసామో దానికి యాక్చువల్లీ ఏంటంటే వాచర్ అంటారు, ఓరింగ్స్ అంటారు, ఇవి ఉంటాయి అన్నమాట. ఇవి ఏంటంటే కొంచెం టైట్ ఫిట్ అయిపోయి దీని నుంచి ఆయిల్ లీక్ అనేది లేకుండా ఉంటుంది. ఇది వచ్చేసరికి పాతదే. సో ఇది కూడా బాగానే ఉంది బట్ కాకపోతే అయినా సరే చేంజ్ చేయించాలి. అండ్ ఇక్కడ చిన్న చిన్న ఓరింగ్స్ కూడా వస్తాయి. ఇవి వచ్చేసరికి కొత్తవి, ఇవి వచ్చేసరికి పాతవి. ఇవి కూడా చేంజ్ చేయించేస్తున్నాను. సమ్ బోల్డ్ కూడా బిగించేసాం. అండ్ ఇది చూసుకున్నట్టయితే పాత ఇంజిన్ ఆయిల్ అనమాట. చూసారా ఎంత వరస్ట్ కండిషన్లో ఉందో. నెక్స్ట్ ఇంకా కొత్త ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ కూడా బిగించేస్తున్నాం. సో గైస్ ఇంక ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ కూడా టైట్ చేసేస్తున్నారు. ఇంకా ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అయితే ఫిట్ చేస్తారు. ఇంకా సమ్ బోల్డ్ కూడా ఫిట్ చేస్తారని చెప్పాను కదా. సో ఇంకా ఇంజిన్ ఆయిల్ అయితే పోసేస్తున్నారు. సో చూడవచ్చు షెల్ వాడిది 5W40. సో ఇంక ఇంజిన్ ఆయిల్ పోసేసినాక ఇంకా ఆల్మోస్ట్ సర్వీస్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు. జస్ట్ సర్వీస్ రీసెట్ ఒక్కటే ఉంటుంది బ్యాలెన్స్. సో నెక్స్ట్ ఇంక ఇంజిన్ అయితే ఆన్ చేద్దాం ఫస్ట్ టైం సర్వీస్ అయిపోయినాక. సో ఇంకా ఇంజిన్ ఆన్ చేసేసాం కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇంజిన్ కవర్ కూడా పెట్టేస్తే నెక్స్ట్ ఇంకా ట్రయల్కి వెళ్ళిపోయి సర్వీస్ రీసెట్ చేస్తే పర్ఫెక్ట్ ఇంకా. సో ఇంకొక మాల్ ఫంక్షన్స్ అయితే ఏమున్నాయంటే ఈ బల్బ్స్ కొన్ని అయితే పాడైపోయినాయి. దానివల్ల ఈ బ్రేక్ లైట్, ఇంకా మనం లైట్స్ ఆన్ చేసినప్పుడు లైట్స్ అవి అయితే వెలగట్లేదు. సో అండ్ ఇంకోటి ఏంటంటే వీటిలో చెప్పాను కదా ఆల్రెడీ హైదరాబాద్లో కూలెంట్ ఇష్యూ వచ్చినప్పుడే దీనికి ఒకటైతే డార్క్ వెలుగుతుంది, ఒకటైతే లైట్గా వెలుగుతుంది అనమాట డల్గా. లైసెన్స్ ప్లేట్ లైటింగ్ మనం హెడ్లైట్ ఆన్ చేసినప్పుడు వస్తుంది కదా అది. సో ఇంకా ఈ ఫెయిల్ అయిపోయిన బల్బ్స్ అన్నీ చేంజ్ చేయించేస్తున్నా అండ్ దీంట్లో ఉన్న బల్బ్ కూడా. సో గైస్ ఫైనల్లీ నా ఫ్రెండ్ టైప్ 2 లారా ఎల్ఎన్కి అయితే సర్వీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు సర్వీస్ రీసెట్ ఎలా చేయాలి, అసలు ఆ సర్వీస్ ఇంటర్వెల్ ఎంత ఉంది, ఇంకా టైం అనేది ఎలా చేయాలి అనేది అన్నీ చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెహికల్ స్టేటస్లోకి వెళ్తే కనుక ఇక్కడ మనకి 1/1 అని ఉంది కదా, అంటే ఓన్లీ ఒకే ఒక్క ఎర్రర్ నోటిఫికేషన్ అయితే ఉంది వెహికల్ గురించి. సో చూడండి మీరు ఇక్కడ దాంట్లో వెహికల్ స్టేటస్ అని ఉంది, సర్వీస్ ఇన్ 900 కిలోమీటర్స్ ఆర్ 117 డేస్. ఏది తొందరగా వస్తే అది చేయించాలి. ఇప్పుడు మనం 900 కిలోమీటర్స్ తిరగకపోతే కనుక 117 డేస్లో ఖచ్చితంగా ఆయిల్ చేంజ్ చేయించాల్సిందే. ఒకవేళ 900 కిలోమీటర్స్ ఒక 2 డేస్లోనే తిరిగేసామనుకోండి, చేయించేయాల్సిందే 2 డేస్లో. సో నెక్స్ట్ ఇంక ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బ్యాక్ బటన్ ప్రెస్ చేసి దీంట్లో కింద సెటప్ అని ఉంది కదా, దాంట్లో సెటప్లో స్క్రోల్ చేసి లాస్ట్లో వెళ్తే ఇక్కడ సర్వీస్ ఇంటర్వెల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేశాక రీసెట్ అని ఉంది కదా. డూ యూ రియల్లీ వాంట్ టు రీసెట్ సర్వీస్? ఓకే, సర్వీస్ రీసెట్ అయిపోయింది. సో యాక్చువల్లీ ఇదే మాన్యువల్ వే. మనం నార్మల్గా పోలో వెంటోలో వాటిలో అయితే కానీ ఇక్కడ ఇవి లాంగ్ ప్రెస్ చేయడం ఇట్లాంటివన్నీ ఉంటాయి. యూజువల్గా టాప్ అండ్ లారా ఎల్ఎన్కే టైప్ 2లో కానీ ప్రాసెస్ అయితే ఉంటుంది. నార్మల్ ఎలిగెన్స్ అంబియంట్ వీటిలో అయితే కనుక ఇట్లా ఉండదు, వాటిలో సినారియో టోటల్ డిఫరెంట్. సో వెహికల్ స్టేటస్ చూసుకుంటే కనుక చూసారా ఇమీడియట్గా చేంజ్ అయిపోయింది, సర్వీస్ ఇన్ 10,000 కిలోమీటర్స్ ఆర్ 365 డేస్. సో గైస్ ఇందాక చెప్పాను కదా ఆల్రెడీ ఇక్కడ కొంచెం ఈ టైల్ లైట్స్లో లైట్స్ అయితే మాల్ ఫంక్షన్స్ అవుతున్నాయి, అవన్నీ చేంజ్ చేయించాను. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ డిక్కీ చూసుకున్నట్టయితే కనుక ఇందాక ప్రీవియస్ది అయితే ఈ విధంగా ఉండేది. సో ఇప్పుడు ఇలా అయింది. ఇది యాక్చువల్లీ కంపెనీ వాడు ఇచ్చిన లైట్, ఇది కొంచెం డార్క్గా గ్లో అవుతుంది. ఇది వచ్చేసరికి ఏమో చాలా కొంచెం డిమ్గా ఉంది, ఎందుకంటే లోకల్లో దొరికిన లైట్ అయితే ఇంతవరకే ఉంది, ఇది కంపెనీ వాడు ఇచ్చింది కాబట్టి కొంచెం బ్రైట్గా ఉంది బాగా. సో లైట్గా అయితే డిఫరెన్స్ ఉంది బట్ కాకపోతే ఇదివరకు మీద పోలిస్తే ఇది చాలా బెటరే. సో అందుకనే ఇంకా దాంతో మూవ్ ఆన్ అయిపోతున్నాం. నెక్స్ట్ ఒక చిన్న వాక్ అరౌండ్ అయితే ఇస్తాను కారుది, చాలా రోజులకు కనిపిస్తుంది కాబట్టి.
సో ఫ్రంట్ లుక్ వచ్చేసరికి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది, అండ్ సైడ్ లుక్ అయితే కనుక ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ పడెల్ ల్యాంప్ ఒకటి, మళ్ళీ ఇవి వచ్చేసరికి పార్కింగ్ ల్యాంప్స్. నెక్స్ట్ ఇట్ సైడ్ కూడా పడెల్ ల్యాంప్. సో గైస్ ఈ ఇంటీరియర్ చూసుకున్నట్టయితే కనుక టైప్ 2 లారా ఎల్ఎన్కే అయితే కనుక ఈ విధంగా అయితే ఉంటుంది. యాక్చువల్లీ ఇది ఇంటీరియర్ ఇంత క్లీన్గా ఉండడానికి రీజన్ ఏంటంటే కంప్లీట్ ఇంటీరియర్ మొత్తం రీఅపోల్స్ట్రీ చేయించాం, మొత్తం చేంజ్ చేయించేసాం అనమాట. సీట్స్ కానీ లేకపోతే సీలింగ్ కానీ ఏది చూసుకున్నా కానీ మొత్తం చేంజ్ చేయించేసింది. మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ కూడా మొత్తం ప్రాపర్గా కంపెనీ వాడు ఇచ్చినట్టే ఉంటుంది. సీట్ లెదర్ కానీ లేకపోతే ఈ యొక్క స్టిచ్చింగ్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా లీనియర్గా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ సీట్ ఎయిర్ బ్యాగ్ కూడా స్పెషల్గా నేనైతే ఇది కంపల్సరీగా ఇది ఉండాల్సిందే అని చెప్పి మరీ చేయించాను. ఇది చాలామంది సీట్ కవర్స్ వాళ్ళు ఇవైతే మర్చిపోతారు. అండ్ అట్ ద సేమ్ టైం దీనికి యాక్చువల్లీ హీటెడ్ సీట్స్ వస్తాయి, ఫ్రంట్ 2 సీట్స్ కూడా. మీరు చూడొచ్చు ఇక్కడ ఈ హీటెడ్ సీట్స్ కూడా రెండు వర్కింగే, 100% ఫంక్షనలే. యూజువల్గా చాలామంది ఏంటంటే ఈ సీట్ రీఅపోల్స్ట్రీ టైంలో ఏం చేస్తారంటే దీని లోపల కొంచెం ఒక ప్లేట్స్ లాగా వస్తాయి, అవి హీట్ అయ్యి మనకి హీటింగ్ వస్తుంది అనమాట సీట్లో, అవి సరిగ్గా ప్రాపర్గా చేయరు. అండ్ అట్ ద సేమ్ టైం మ్యాట్స్ చూసుకున్నా లేకపోతే ఈ మ్యాట్ యాక్చువల్లీ కొన్నప్పుడు మ్యాట్ సరిగ్గా లేదు, బట్ కానీ నేను దాన్ని చేంజ్ చేయించాను. సో ఇది గైస్ చాలా క్లీన్గా ఉంటుంది. ఇంకోటి అసలు సింగిల్ ఎర్రర్ కూడా లేదు చూసారా మీరు డాష్ బోర్డ్లో. ఎన్నో ల్యాక్స్ ఆఫ్ మనీ ఇన్వెస్ట్ చేస్తే కానీ ఇట్లా ఉండవు కార్స్ అనేవి. సో పర్ఫెక్ట్ ఇంజన్ బిట్టింగ్ అని ఏదన్నా కానీ మొత్తం చాలా నీట్గా ఉంటుంది. ఇది కానీ లేకపోతే చాలా లారస్కి ఏంటంటే ఇవి ఉన్నాయి చూసారా గ్రిల్స్ ఇవన్నీ ఇవన్నీ అయితే డ్యామేజ్ అయిపోతాయి. బట్ కానీ మన టైప్ 2 ఎల్ఎన్కి అయితే కనుక మొత్తం అన్నీ ఫంక్షనలే మొత్తం. ఇది కానీ ఇంకోటి నెక్స్ట్ ఇవి ఏసీ గ్రిల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఏసీ వెంట్స్ ఇవన్నీ, ఇవి అయితే చాలా కార్స్కి ఏంటంటే బ్రేక్ అయిపోయి ఉంటాయి. ఇవి సరిగ్గా ఫంక్షనల్ కూడా వర్క్ అవ్వు, ఇవి 2-way వర్క్ అవుతాయి అనమాట క్లోజింగ్ ఓపెనింగ్. సో ఇది కూడా అట్లాగే అన్నీ ప్రాపర్గా వర్క్ అవుతుంది కార్కి. ఇంకా మిర్రర్స్ కూడా సైడ్ క్లోజింగ్ ఓపెనింగ్ కానీ విత్ హీటెడ్ ఫంక్షన్ కూడా ఉంటుంది, ఇక్కడ పెడితే హీట్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి చేంజ్ చేసిన పార్ట్స్ ఏంటంటే ఇంజిన్ ఆయిల్ ఫ్లష్ ఒకటే, నెక్స్ట్ ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్. సో పార్ట్స్ అన్నీ కూడా అన్నవాళ్ళే తెచ్చారు, మొత్తం మేమేం తీసుకురాలేదు. సో ఇదిగా ఇసా మన టైప్ 2 లారా ఎల్ఎన్కే 2-liter టీడీఐ సర్వీస్ బ్లాగ్ అయితే తెలుగులో ఫస్ట్ టైం ఇన్ ద యూట్యూబ్ హిస్టరీ. సో మీ అందరికీ నా బ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఇట్లాగే మన కార్స్ని మన ఛానల్ని అన్నింటినీ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నేను మీ దినేష్ని సైనింగ్ ఆఫ్.